గడిచిన 5 సంవత్సరాలుగా సుమారుగా 4.5 5 సంవత్సరాలుగా బీజేపీ నాయకులు ఊదరగొట్టేలా మనకు వినిపిస్తున్న మాట చెప్తున్న మాట ఆంధ్రప్రదేశ్ లో ఆంధ్రప్రదేశ్ కాదు ఒక రకంగా చెప్పండి భారతదేశంలో ప్రత్యేక హోదా అనేది ఇక ముగిసిన అధ్యాయం దాని గురించి ఎక్కడ మాట్లాడడానికి లేదు ఇక మీదట ఆ పేరే వినిపించదు ప్రత్యేక హోదా అనే పేరే వినిపించదు ఏ రాష్ట్రాలైతే 2017 నాటికి ప్రత్యేక హోదా అనే హోదాను అనుభవిస్తున్నాయో ఆ రాష్ట్రాలకు ఒక 10 ఏళ్ల పాటు దానికి సంబంధించిన బెనిఫిట్స్ ని ఆ పేరు లేకుండా ఇస్తాం ఆ ట్యాక్స్ పన్ను రాయితీలను లేకపోతే ఇండస్ట్రియలైజేషన్ బెనిఫిట్స్ సంథింగ్ సంథింగ్ అయ్యో ఉన్నాయి కేంద్రం యొక్క పన్నుల డివల్యూషన్ ఆఫ్ సెంట్రల్ ఫండ్స్ వీటికి సంబంధించి ఆ బెనిఫిట్స్ ఏవి ఉన్నాయో అవి ఒక 10 ఏళ్ళు పొడి కంటిన్యూ చేస్తాం తప్ప ఆ స్పెషల్ కేటగిరీ స్టేటస్ కానీ స్పెషల్ స్టేటస్ కానీ అలాంటిది ఏది ఉండదు ఈ దేశంలో ఇంకా అని చాలా స్పష్టంగా చెప్పారు 2017 నాటికి నిజానికి 2014 మార్చి 1వ తేదీనే కేంద్ర మంత్రివర్గం ఆంధ్రప్రదేశ్కి 5 ఏళ్ల పాటు ప్రత్యేక తరగతి హోదాని ఇస్తూ తీర్మానం కూడా చేసింది అప్పటి మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఆ తర్వాత వచ్చిన నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇస్తామని చెప్పారు దాన్ని ఇవ్వలేదు అదేమంటే ఆర్థిక సంఘం చెప్పలేదు ప్రణాళికా సంఘం చెప్పలేదు నీతి ఆయోగ్ వద్దని చెప్పింది ఏవో మొత్తం మీద స్టోరీస్ వచ్చినాయి ఆంధ్రప్రదేశ్కి ఇవ్వలేదు ఇవ్వకుండా 2017 నాడు ఈ కొత్త సూత్రం చెప్పారు నిజంగా 2017 నాటి గనుక ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఉండి ఉంటే వీళ్ళు రాగానే దాన్ని అమలు చేసి ఉంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్కి మిగతా రాష్ట్రాలతో పాటుగా ఆ బెనిఫిట్స్ వస్తూ ఉండేవి ఓకే అది అయిపోయింది దానికోసం పోరాటం జరుగుతుంది మధ్యలో అప్పుడున్న ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకుంది ఆ పేరుతో ఇవ్వలేము కాబట్టి ఈ పేరుతో ఇస్తాము మిగతా రాష్ట్రాలు కూడా తీసేస్తున్నామని అంటే ఆ రోజున ఒప్పుకున్నారు కానీ ఆ తర్వాత అది ఏదో రూపంలో కంటిన్యూ చేస్తున్నారు కాబట్టి మళ్ళీ పోరాటాలు మొదలైనాయి అప్పుడున్న ప్రభుత్వం లాస్ట్ 1 ఇయర్ ఫైట్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు మేము అధికారంలోకి వస్తే మెడల్ వంచి తెస్తామన్నారు వచ్చి రాగానే తేల్చేశారు వాళ్ళకి బలం ఫుల్గా ఉంది అయినా ట్రై చేస్తామని చెప్పారు ఇప్పటికీ అక్కడక్కడ అడపాదడప అప్పుడప్పుడు గుర్తొచ్చినప్పుడు ఒక పదంలాగా వినపడుతూ ఉంటుంది ప్రతిపక్షాల వైపు నుంచి కేంద్రం ఎక్కడా దాన్ని కేర్ చేసిన పరిస్థితి లేదు అసలు లేదని చెప్తూ వచ్చారు ఇవాళ ఎందుకు వచ్చింది ఈ మాట అంటే దేశంలో 5 రాష్ట్రాలకు ఎన్నికలు జరుగుతున్నాయి స్వయంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు పాండిచ్చేరి వెళ్ళి 3 రోజుల క్రితం 4 రోజుల క్రితం వెళ్ళి అక్కడ బీజేపీ మేనిఫెస్టోని రిలీజ్ చేశారు 26వ తేదీ బీజేపీ మేనిఫెస్టోని రిలీజ్ చేశారు దాంట్లో చాలా క్లియర్గా పుదుచ్చేరి రాష్ట్రానికి ప్రత్యేక యూనియన్ టెరిటరీ స్టేటస్ ఇస్తాం మేము అధికారంలోకి వస్తే ఇక్కడ పుదుచ్చేరిలో కనుక ప్రజలు మమ్మల్ని గెలిపిస్తే ఈ రాష్ట్రానికి ప్రత్యేక స్టేటస్ ఇస్తాము ప్రత్యేక హోదా ఇస్తామని ఆమె స్వయంగా ప్రకటించారు దీనికి బీజేపీ వాళ్ళు ఈ వస్తున్న విమర్శ మీద రకరకాల భాష్యాలు చెప్పొచ్చు కానీ ఇట్ సేస్ క్లియర్లీ పుదుచ్చేరి విల్ గెట్ స్పెషల్ యూనియన్ టెరిటరీ స్టేటస్ దిస్ విల్ ఎన్ష్యూర్ డివల్యూషన్ ఆఫ్ ఫండ్స్ ఫ్రమ్ 25% టు 40% యాజ్ వాజ్ డన్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్ జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 తర్వాత ఎలాగైతే ఇస్తున్నామో అలా వస్తుంది ఇక్కడ కూడా ఇస్తాము జమ్మూ కాశ్మీర్ ఏమి కొత్త రాష్ట్రం కాదు దానికి ఏమి ఆర్టికల్ 370 ఎత్తేయడం వల్ల జరిగిన ఒక లాభం కానీ పుదుచ్చేరికి ఇవాళ ఎన్నికలు వచ్చాయి కాబట్టి మీరు ఈ పదం వాడారు అని అంటే ఇన్నాళ్ళు ఆంధ్రప్రదేశ్ నుంచి చీట్ చేశారు ఆంధ్రప్రదేశ్ని దారుణంగా దగా చేశారు అసలు ఆ ప్రస్తావనే ఉండదు ఇంకా ఆ పేరే ఉండదని చెప్పిన మీరు ఇవాళ పుదుచ్చేరికి ఎలా ఇస్తామంటున్నారు లేక పుదుచ్చేరిని కూడా ఏమైనా మభ్య పెడుతున్నారా ఒకవేళ ఎన్నికలు అయినాక పుదుచ్చేరిని కూడా ఇలాగే మోసం చేస్తారు